ద్వారా కనుగోలు చేయొచ్చు. మేము కూడా వాళ్ళకి ఏజెన్సీగా డిసిఎంఎస్ నుంచి ఎన్ని సెంటర్లు అంటే అన్ని సెంటర్లు ఇవ్వడానికి కూడా కష్టపడడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. రైతులందరూ కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చినటువంటి సంజయ్ అన్న గారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. మనోళ్ళు రెడీ లేకపోయారు. ఎప్పటికైనా శ్రీకాంత్ ప్రైసం ఎప్పుడైనా అప్పుడు ఇస్తాం. ప్రియమత నాయకులు, నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారికి, డిసిఎంఎస్ చైర్మన్ మిత్రుడు శ్రీకాంత్ రెడ్డి గారికి, ఎంపీపీ రమేష్ గారికి, సర్పంచ్ గారికి, అట్లే జేడి గారికి, మార్పేట్ మేనేజర్ గారికి, జెడ్పీటీసీ గారికి, ఇంకా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, ముఖ్య నాయకులకు, పాత్రికేయ మిత్రులకు ప్రత్యేక నమస్కారం కూడా. అంటే ఎందుకంటే పొలాలు అయిపోయిన తర్వాత ఇక్కడ మొక్కలు వేసారు కాబట్టి రాప ఆలస్యం వచ్చింది. ఆలస్యం అయినా కూడా ఇక్కడ సెంటర్ ఓపెన్ చేయడానికి, సాంక్షన్ చేయడానికి ఒప్పుకున్నటువంటి శ్రీకాంత్ రెడ్డి గారికి, అట్లే ఎమ్మెల్యే గారు చెప్పగానే వచ్చినటువంటి గంగారెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు. అది ఏదేమైనా కూడా తొందరగా, అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న డిసిఎంఎస్ సెంటర్లు కొలవాయ ఒకటి ఉంది, కోనాపూర్ ఒకటి ఉంది. వాళ్ళని అడిగితే ఏంటంటే వారం రోజులు అయినా కూడా అన్లోడ్ అయితేనే మాకు కాదు అన్న ఆలోచనతో ఉంది. అందుకే ఎమ్మెల్యే గారు వారం రోజుల నుంచి ఓపెన్ చేస్తామన్నా కూడా డిలే కావడానికి అదే. ఇక్కడ పక్కనే నర్సీలపల్లి నుంచి మల్లేశం అనే తను అమాలిన పూర్తిగా సమకూర్చుకొని ఇక్కడ ఈ సెంటర్ను మేనేజ్ చేయడానికి చైర్మన్ గారితో మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి ఆయన కూడా ప్రత్యేకంగా రైతుల పక్షాన అభినందనలు తెలియజేస్తున్నా. మేనేజర్ గారు అంటే మార్పేడు
మేనేజర్ మేడం గారు చెప్పారు సెంటర్ దగ్గరనే గోడౌన్ అలాట్ చేస్తామంటారు అది ప్రత్యేక కృతజ్ఞతలు ఇంకా ఏదేమైనా కూడా డబ్బులు కానీ కొంచెం తొందరగా అన్లోడ్ కానీ పూర్తిగా సహకరించాలని చెప్పి కోరుతూ ముందుగా శాసనసభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారికి మరియు డిసిఎం గారికి మరియు ఇక్కడ ఉన్న వివిధ హోదాలో ఉన్న అధికారులకి మరియు ప్రజాప్రతినిధులకి ప్రాతికేయ మిత్రులకి అందరికీ నా యొక్క నమస్కారం. మన సెంటర్లో మొక్కల కొనుగోలు చేయడానికి వచ్చిన మన ఎమ్మెల్యే గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రైతుకు ఇంకా కూడా మొక్కలు ఇప్పుడే స్టార్ట్ చేశారు ఇరవడం కానీ మరియు మిషన్లు వేయడం కానీ ఇంకా ఒక వారం రోజులు అయితే ఎక్కువ కొనుగోలు ఇక్కడ కేంద్రానికి తీసుకొస్తారు. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ప్రతి ఒక్క అధికారిని కోరుకుంటున్నాను. ఇవాళ మనం చాలా అంటే మన దగ్గరలో శ్రీకాంత్ రెడ్డి చైర్మన్ ఉంటే మనకు కూడా చాలా, ఎందుకంటే రేపు మక్కలకు ప్రాబ్లం ఉండదు అనుకుంటున్నా. ఏదైనా మనం కూడా నాణ్యత తోటి పట్టి మనం కూడా కేంద్రంలో వేయాలి. తెచ్చిన తర్వాత కూడా మనకు ధైర్యం ఉన్నది, ఎందుకంటే శ్రీకాంత్ రెడ్డి దగ్గర ఉన్నాడు కాబట్టి మనకు ధైర్యం ఉంది రైతులకు. కానీ ఇంకొకటిసారి ఒకటి సూచన ఏంటంటే 30 తారీఖు కన్నా కొంచెం ఒక వారం మాకు ఎగ్జిబిషన్ ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే 30 లాస్ట్ అని పేపర్లో వచ్చింది, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి చైర్మన్ గారు. అలాగే పెద్దలు ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి, రైతులందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి మాకు కొంత కన్ఫ్యూజ్ ఉంది ప్యాడీ సార్. ప్యాడీతో కన్ఫ్యూజ్ ఉంది సార్. బీర్పూర్ మండల కేంద్రంలో ఈరోజు మొక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసి ప్రారంభించిన మొన్ననే నూతనంగా మార్ఫెడ్ చైర్మన్గా ముఖ్యమంత్రి గారి నియమించబడి ఈరోజు మన ఇక్కడికి కూడా ఫస్ట్ టైం వచ్చినటువంటి అన్న గంగారెడ్డి అన్న గారికి మనర్మ నాయకులు గతంలో వైద్య వృద్ధితో మనందరినీ కూడా మనకు పూర్తి స్థాయిలో సేవలు అందించి ఇప్పుడు 100% 24 గంటలు ప్రజాసేవలో నిమగ్నులై మనందరినీ కూడా ఏ రకమైన కష్ట నష్టాలు లేకుండా వారి సొంత కుటుంబ సభ్యులాగా చూసుకుంటున్నటువంటి మన శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి, పెద్దలు సర్పంచ్ గారికి, ఎంపీపీ గారికి, అధికారులకు, మాజీ ఎడిపిటీసీ అన్న రమణ గారికి, రమేష్ గారికి, అందరికి కూడా వచ్చినటువంటి రైతు సోదరులకు పాత్రికేయమిత్రులను అందరికీ ముఖ్యంగా ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా రైతు ప్రభుత్వం. ఎందుకు అంటే గతంలో మనం ఎన్నడూ కూడా చూసుంటాం, ఇంకొక చిన్న ఉదాహరణ పక్కకే రోల వాళ్ళు కనీసం ఎవరు కనీ విని ఊహించలే. అసలు మనం ఎప్పుడు కూడా పెద్ద డిమాండ్ కూడా లేకుండే ఇది రీమాడలింగ్ చేయండి ఇన్ని కోట్లు ఇయ్యని చెప్పి కూడా ఎవరు అడగలే. కానీ ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ప్రత్యేక దృష్టి రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఇన్ని రోజులు దోషపడ్డరు నీళ్లు లేకుండా, ఏ ఒక్క ఎకరం కూడా తెలంగాణలో ఎండిపోవద్దని చెప్పి ఒక గొప్ప మనసుతోటి రాష్ట్రం అంతటా ప్రాజెక్టులు కడతారు. ఒక మనకే కాదు 60 కోట్ల రూపాయలు కేవలం ఒక బీర్పూర్ గ్రామంలో ఇక్కడ మాకు ధర్మపురికి కొంత, ఈ బీర్పూర్ మండలానికి కొంత పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది. ఒక్కసారి వర్షాకాలం నిండితే సుమారు 2 సంవత్సరాల దాకా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒక గొప్పతనం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఎక్కడ కూడా చూడండి తెలంగాణ ప్రాంతంలో 60 సంవత్సరాలుగా ఎప్పుడైనా ఉంటుండే ఎండిపోడు, అయితే నీళ్లు రాక ఎండిపోడు, వేసవి పంట అనేది ఎప్పుడు సహజం, కరెంటు లేకను ఇవన్నీ కూడా సహజం. కానీ వాళ్ళకి ప్రభుత్వం ఛాలెంజ్ చేసి చెప్తాది అసలు ఒక్క ఎకరం కూడా ఎక్కడ కూడా కరెంటు లేకనో నీళ్లు లేకనో ఎండిపోయినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ సుమారు 40 లక్షల ఎకరాలల్లో పంట ఉన్నది, పోతలు కూడా 75% అయిపోయినాయి. ఇంకా విచిత్రం ఏంటంటే 25% ఇప్పుడు కొనుగోలు కూడా అయిపోయినాయి. అక్కడిక్కడ కన్ఫ్యూజన్ ఉంది, చిన్న చిన్న కన్ఫ్యూజన్లు, అది మనం క్రియేట్ చేసుకున్నటువంటి కన్ఫ్యూజన్. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పిన రైతులకు ప్రతి గింజ ధాన్యం కూడా కొంటామని చెప్పి చెప్పడం జరిగింది. అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా అదే రకంగా పనిచేస్తూ పోతున్నారు. మన మీద ఊహించుకొని తప్ప ఉంది తాను ఉంది ఇంకోటి అనుకోవడం కరెక్ట్ కాదు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా కానీ మన ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకురావచ్చు, కలెక్టర్ గారి దృష్టి తీసుకురావచ్చు. అక్కడక్కడ ఉంటాయి ఇబ్బందులు, ఎక్కడ అంటే బాగా రోగం వచ్చి వారికి
మన అగ్గి తెగులు కానీ తర్వాత అవి ఈ మధ్యకాలంలో లేకుండే కొత్తగా ఈ సీజన్లో వచ్చినటువంటి ఆ పూర్తి తప్పవుడు అట్లాంటి పరిస్థితుల్లో కొంత రైస్ మిల్లర్ తీసుకోవడానికి వెనుక ముందైతాడు ఆ ప్రత్యేక పరిస్థితుల్లో కూడా ఏమన్నా మన అధికారులు మొన్న కూడా ఒక కమిటీ వేస్తామని చెప్పి మంత్రి గారు చెప్పడం జరిగింది వాళ్ళ ఆ రైతులే కూడా కొనేటువంటి పరిస్థితి ఉంటుంది కాకపోతే 100% మిగతా నాణ్యత ఉన్న వాళ్ళకి ఏ రేట్ ఇస్తారో ఆ రేటు కొంత రాకపోవచ్చు ఆ రైతులకు కూడా మేలు చేసేటువంటి ప్రయత్నం చేస్తాను కొంతమంది అక్కడక్కడ అంటే ఈ రైస్ మిల్లర్స్ కొంత ఇబ్బంది పెడతాను అయినా అధికారులు ఉన్నారు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇవన్నీ కూడా వెంటది వెంట మాట్లాడతారు కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు ప్రతి గింజ వరకు కూడా ఖచ్చితంగా కొంటాం వర్షం వస్తుందనో లేకపోతే ఇంకోటి వస్తుందో మనది మనమే ఊహించుకొని ఎవరికన్నా ఒకరు ముందు చేద్దాం అనుకోవడం అది కొంత మళ్ళొక్కసారి ఆలోచించుకోవాలి కొనే బాధ్యత మాది ఇప్పుడు ఈ మక్కల సెంటర్ అన్న ఒక మాట అనగానే మార్ఫెడ్ చైర్మన్ గారిని అడిగితే అన్నారు ఇంత గతంలో మనకు అంశాలు ఉండే ముఖ్యమంత్రి గారు చెప్పారు రైతులకు ఎక్కడ పడితే అక్కడ సెంటర్లు ఇస్తాము ఎందుకంటే వాస్తవంగా అసలు మార్ఫెడ్ నుంచి గిట్ట మక్కలు కొనుగోలు చేయకపోతే 1000 రూపాయలు కూడా అడగకపోదు ఇవాళ 1760 రూపాయలకు ఇలా బీర్పూర్లో సెంటర్ వస్తారు అని అనుకున్నారా అది ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దూరదృష్టి రైతుల గురించి వారు ఆలోచించేది అది క్షేత్రస్థాయిలో సమస్యలు ఉంటే ప్రజాప్రతినిధులు వాళ్ళ దృష్టి కూడా తీసుకుపోతారు ఇక్కడనే కొంత ఇబ్బంది అవుతుంది ప్రతిపక్షాలు లేకపోతే కొంతమంది అక్కడ ఉన్నటువంటి రైతులు పూర్తి తప్ప తాలు అట్లాంటివి ఉండి వాళ్ళు కొంచెం ఇబ్బంది చేస్తే ఇబ్బంది అవుతుంది తప్ప 99% ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తాంది మీరు ఓపిక పట్టండి మంచిగా సీరియల్ ప్రకారం అని చెప్పారు అది కూడా కొంత అక్కడ ఇక్కడ కొందరు వచ్చి కొంత ఇబ్బంది పెడతాను అయినా కానీ మేజర్గా ఇప్పటి వరకే 25% కంప్లీట్ అయింది ఇప్పుడు మా సెంటర్లో ఇప్పుడు 10,000 క్వింటాలు వచ్చేది ఆల్రెడీ 2,500-3,000 క్వింటాలు ఆల్రెడీ రైస్ మిల్లర్ పంపినాం వాళ్ళ చెక్కులు కూడా వచ్చాయి మొదటి విడత 300 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో 3 రోజుల కిందనే జమ అయినాయి కాబట్టి కొంత ఓపిక పట్టండి ఖచ్చితంగా కూడా ప్రతి చివరి గింజ వరకు కూడా కొంటారు పోయినసారి చూసినాం వర్షాకాలం తడిసిన ధాన్యాన్ని కూడా ముఖ్యమంత్రి గారు వాళ్ళ మెడల్ వచ్చి కొనిపించారు కాబట్టి ఎవరికి ఎటువంటి అనుమానం లేదు పూర్తి స్థాయిలో ప్రతి చివరి గింజ దానిక కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఖచ్చితంగా అధికారులు పూర్తి స్థాయిలో కొంటారు కాబట్టి రైతులు ఎటువంటి ఇబ్బందులు పడద్దని చెప్పి ఎవరన్నా ఏమన్నా కానీ చెప్పినా మీరు నమ్మకుండా ఈ ప్రభుత్వానికి సహకరిస్తూ మీకు ఒకరికొకరు సహకరిస్తూ ఉండాలని చెప్పి కోరుకుంటూ అన్న సంతోషం మీ అందరికీ కొన్ని విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది ఒక గడ్డు కాలంలో విపత్కర పరిస్థితులలో ఈ పంటలను మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కొనుగోలు చేయడం జరుగుతుంది ఇదంతా మీరు గమనించాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రపంచం మొత్తం కరోనా వైరస్ బారిన పడి గిలగిలలాడుతున్న పరిస్థితులలో మన భారతదేశంలో ముఖ్యంగా భారతదేశం అంతట్లో కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే రైతులు పండించిన పంటలు కొనుగోలు చేయడం జరుగుతుంది సోదరుడు శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పినట్లు ఈ సందర్భాన మనమంతా కూడా ఓపికతో క్రమశిక్షణతో ఉండాల్సిన అవసరం ఉంది ఈరోజు భారతదేశంలో కానివ్వండి తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి ఎవ్వరికి కూడా ఈ రకంగా కొనుగోడే పరిస్థితి లేదు వాస్తవంగా ఈ రకంగా ఉంటే పోలీసు వాళ్ళు వాళ్ళ లాఠీలకు పనిచెప్పాల్సిన అవసరం ఉంది కానీ మనం గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు పక్షపాతి మన రైతుల పాలిట దైవంతో సమానం వారు మనకు కల్పించిన ఈ అవకాశాన్ని దయచేసి మనమంతా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కంపెనీలు ఇండస్ట్రీస్ వ్యాపార సముదాయాలు వ్యాపార సంస్థలు అన్నీ కూడా మూతపడ్డ పరిస్థితులలో ఎవరికన్నా కాస్త వెసులుబాటు కల్పించిందంటే కల్పించబడ్డదంటే అది కేవలం రైతాంగానికి మాత్రమే ఈ సందర్భాన నేను రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి మనము ఎల్లవేళలా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలై ఉండాల్సిన అవసరం ఉంది ఆ కృతజ్ఞత భావం ఎలా అంటే ఒక క్రమశిక్షణతో వారు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఒక క్రమశిక్షణతో మనము వినియోగించుకోవాలా మీరు ఈరోజు మనం పండించిన ఈ పంటను కొనట్లేదనో ఇమ్మీడియట్గా తీసుకుపోవట్లేదనో కాంటా పెట్టిన తర్వాత వెంటనే తీసుకుపోవట్లేదనో వెంటనే అన్లోడ్ కావట్లేదనో అని దయచేసి తొందరపడద్దు ఎందుకంటే స్థానికంగా అన్ని ప్రాంతాల్లో కూడా హమాలీల సమస్య ఉంది రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా అని హమాలీల కొరత ఉంది కాబట్టి కొద్దిగా అన్లోడింగ్లో సమయం తీసుకుంటుంది మనం ఓపికతో ఉండాల్సిన అవసరం ఉంది మనం ఓపికతో ఉంటే మీరు వండించిన వారు చెప్పిన సోదరుడు చెప్పినట్లు మీరు వండించిన ఈ పంటలన్నిటి చివరి గింజ వరకు కొనుగోలు చేయాల్సిన బాధ్యత మాపై ఉంది తప్పకుండా దానికి టైం బౌండ్ ఏం లేదు కటాఫ్ డేట్ కూడా ఎవరు చెప్పినా మీరు వినకండి కటాఫ్ డేట్ ఏం లేదు కదమ్మా అడ్వాన్స్కి వచ్చినా తీసుకోవడానికి మేము తయారుగా ఉన్నాం కాబట్టి ఓపికతో ఉండండి ఆల్రెడీ మేము
మొక్కజొన్నలకు డబ్బులు కూడా జమ చేయడం జరిగింది. డబ్బులు వస్తున్నాయి, ఆల్రెడీ వచ్చాయి. ఈ జిల్లాలో ఈ పాటికే 4 కోట్ల రూపాయలు రావడం జరిగింది. ఇంతవరకు జైచాల్ జిల్లాలో 5000 మంది రైతులకు సంబంధించినటువంటి 165000 క్వింటాలు అనగా 16500 మెట్రిక్ టన్ల మొక్కజొన్నలు మేము కొనుగోలు చేయడం జరిగింది. అలాగే 6800 మంది రైతులకు సంబంధించినటువంటి 4.5 లక్షల క్వింటాల వడ్లు కూడా ఎఫ్సిఐ ద్వారా కొనుగోలు చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా ఎవరి ద్వారా ఏ రకంగా మీరు కొనుగోలు చేయడం జరుగుతుందని మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నేను ఇంతకుముందు చెప్పినట్లు భారతదేశంలో మీరు ఎక్కడైనా తెలుసుకోండి, మన గౌరవ పార్లమెంట్ సభ్యులు వారికి కాస్త తెలియకపోవచ్చు. వారు దీక్ష పెరిడా ఒక రోజు నాటకం మొదలుపెట్టారు, అది కరెక్ట్ కాదు. ఈరోజు భారతదేశంలో 22 రాష్ట్రాలు దాదాపు వాళ్ళ అధికారంలో ఉన్నారు. వాళ్ళ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఒక గింజ కూడా భద్రత ధర పెట్టి కొనుగోలు చేయడం జరగటం లేదు. కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే రైతు పండించిన ధాన్యాన్ని, రైతు పండించిన పంట ఉత్పత్తులను ప్రభుత్వ పరంగా మార్ఫెడ్ ఆధ్వర్యంలో కానివ్వండి, వ్యవసాయ ద్వారా కానివ్వండి కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇదంతా మనం గమనించాలి, రైతాంగం గమనించాలి. అంటే ఆయన ఎంత గొప్ప ఉద్దేశంతో రైతులు మంచిగా ఉండాలి, రైతులు కష్టపడాలి, రైతులు బాధపడద్దు ఈ కష్టకాలంలో, ఈ విపత్కర పరిస్థితుల్లో రైతులు బాధపడదు ఒక మంచి ఉద్దేశంతో మనల్ని ఆదుకునే విధంగా ఈ ప్రోగ్రామ్ మనకు కల్పించాడు. కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ మీ అందరినీ వేడుకుంటున్నాను, దయచేసి స్థానిక సోషల్ డిస్టెన్స్ అనేది మనం అంతా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. సామాజిక దూరం, అంటే సామాజిక దూరం పాటించాలి. ఈ రకంగా మనం ఉండవద్దు, మేము ఉన్నాం కాబట్టి మీరు దయచేసి మేము వెళ్ళిన తర్వాత మీరు సామాజిక దూరం పాటించండి. మనం మన పనుల గురించి తోటలలో చేనులో వెళ్ళేటప్పుడు కూడా రైతు సోదరులకు నేను మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తూ చెప్తున్నా, కార్లలో కానివ్వండి, ట్రాక్టర్లలో, ఎడ్ల బండ్లలో వాళ్ళని తీసుకోవద్దు. మన పని వాళ్ళను, కూలి వాళ్ళను ఒక 20-30 సంవత్సరాల క్రితం మనం మన చేతులకు ఎట్లెళ్ళామో, అంటే నడుస్తూ వెళ్లే వాళ్ళం, ఒకరికి ఒకరు దూరం పాటిస్తూ వెళ్లే వాళ్ళం. ఆ పద్ధతిని మళ్ళీ మనం పాటించాల్సిన అవసరం ఉంది. మన చేతులకు వెళ్ళిన తర్వాత కూడా, మన పొలాలకు వెళ్ళిన తర్వాత రైతు కూలికి దాదాపు 4-5 ఫీట్ల దూరంతో మనం ఉండి పనిచేసుకోవాలి. ఇదంతా ఎందుకంటే ఈ కరోనా అనే వైరస్ను ఈ ప్రపంచం నుంచి, ఈ రాష్ట్రం నుంచి, ఈ దేశం నుంచి పారదోలాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ మనం పాటించాల్సిందిగా మళ్ళీ మళ్ళీ మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, మీరు ఎవరు కూడా డబ్బులు రావట్లేదనో, మా మేము పండించిన మా పంట ఉత్పత్తులను తీసుకోవట్లేదనో దయచేసి తొందర పడకండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీరు పండించిన ఈ పంట ఉత్పత్తులన్నీ కూడా మీరు విక్రయించేదాకా మేము తీసుకుంటూనే ఉంటాం. డబ్బులు కూడా వారం 10 రోజుల వ్యవధిలో మీ అందరికీ మీ అకౌంట్లలో జమ చేస్తామని మీ అందరికి సెలవిస్తూ, నన్ను ఎంతో ఆత్మీయతో ఈ బీర్పూర్ గ్రామానికి వెంట తీసుకొచ్చిన అన్న సంజయ్ అన్న గారికి మళ్ళీ మళ్ళీ మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలుస్తూ సెలవిస్తున్నా. జై తెలంగాణ. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2వ సారి కూడా ఎలక్షన్లు అయిపోయి శాసనసభ, పార్లమెంటు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు అసలు ఏం రాజకీయాలకు తావేలేదు. చేద్దాం అనుకుంటే మనంతా బేకూఫ్ ఇంకోలేదు. వాస్తవానికి రాజకీయాలకు ఇప్పుడు అవకాశాలు, అన్ని ఎలక్షన్లు అయిపోయింది. ఇప్పుడు ఏదున్నా కానీ, ఎవరైనా కానీ ప్రజల కోసం, ప్రజాసేవ కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, భారతదేశ అభివృద్ధి కోసం ఒకరికొకరు నడుంగట్టు పనిచేసుకోండి. అదే దిశలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ అన్నీ అయిపోయినాయి, ఇక మంచిగా మన ప్రతి ఎకరాకు నీళ్ళు వచ్చే విధంగా తుమ్ములు నిర్మించుకోవాలి, ప్రతి చెరువు నిండే విధంగా నీళ్ళు ఇవ్వాలి. అదేవిధంగా మన వీర్పూర్ మండలం కానీ ధర్మపుర మండలానికి ఏదైతే సాగునీరు అందిస్తుందో ఆ మొత్తం, ఇక్కడ ఒక 12,000 ఎకరాలు, అక్కడ ఒక 13,000 ఎకరాలు, 25,000 ఎకరాల ఆయకట్టు ప్రతి ఎకరం పండాలి. ఇప్పటికే ఉన్న ఆయకట్టును స్థిరీకరించుకోవాలి, బలోపేతం చేసుకోవాలి, 2 పంటలు పండించుకోవాలి, రోయింగ్లో నార్లు పోసుకోవాలి, ఆ చిన్న ధాన్యాన్ని కొనాలి. ఇవన్నీ ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా 1 క్వింటల్ కూడా, 1 కిలో కూడా విడిచిపెట్టకుండా కొనాలని చెప్పి 27,000 కోట్ల రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మక్కలు కొనుగోలుకు 3,000 కోట్ల రూపాయలు ఇప్పటికే శాంక్షన్ చేయడం. ఇంతకుముందు కంగారెడ్డి గారు అన్న చెప్పినట్టు, మార్కెట్ చైర్మన్ గారు చెప్పినట్టు, అదేవిధంగా సోదరుడు చాలా క్లారిటీగా చెప్పిండు అన్ని విషయాలు. శ్రీకాంత్ రెడ్డి గారు ఎందుకంటే స్థానిక సమస్యలు తెలుసు, ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా చేయాలనే ఆలోచనే ఈ ప్రభుత్వానికి ఉంది. ఇవాళ ఒక దమ్ము ధైర్యంతో మాట్లాడగలుగుతున్నాం ఇక్కడ, ఏదో ఎమ్మెల్యే అయిన గర్వంతో కాదు, ఒక తెలంగాణ బిడ్డగా, ప్రభుత్వంలో ఒక బాధ్యత ఉన్న వాళ్ళగా
ఇవాళ పక్కన చూస్తే గిట్ల దాటితే చాలు మనకు వేరే రాష్ట్రాలు వస్తాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ చుట్టూ మనకు రాష్ట్రాలు ఉన్నాయి. ఇవాళనే చెప్తుడు ఎక్కడండి, ఎక్కడ కొంటున్నారు ధాన్యం, ఎక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈ స్థాయిలో ప్రారంభమైనాయో ఇవాళ ఎక్కడైనా చర్చ సిద్ధం. ఎంత పెద్ద నాయకులు కానీ గ్రామస్థాయి నాయకులు కానీ కానీ చర్చ వద్దు, రచ్చ వద్దు. ఎందుకు నేను కోరుకుంటున్నా అంటే నేను నిర్ణాయకమన్న టెలికాన్ఫరెన్స్లో కానీ అంత రోజు ఉదయం నేను మన కేడిసిసి డైరెక్టర్ గారు తమ్ముడు శ్రీకాంత్ రెడ్డి గారు మేమందరం కూడా మంత్రివారిలో కూడా వెళ్ళాం. ఎట్లా వేసి మన ధాన్యాన్ని మనకు మిగిలిన 45 రోజులలో రైస్ మిల్లలకు పంపాలి, గోదాములకు పంపాలి, రైతులను ఫ్రీ చేయాలి, అది ఒకటే ఆలోచన. అంతే తప్ప ఇక్కడ ఇంకొక వేరే ఆలోచన కానీ సంకుచిత భావాలు కానీ రాజకీయాలు కానీ రైతులు మన పార్టీలా ఇంకో పార్టీలా ఇవన్నీ ఏది లేవు. ఎవరిది ముందు మాకు చెప్తే దాని ప్రకారం కొంత అదేవిధంగా ఎండాకాలం ఒకటేసారి వస్తాయి కాబట్టి కొంత లాటరీ సిస్టమ్ అనేది పెట్టడం జరిగింది తప్ప వేరే ఎలాంటి ఉద్దేశం లేదు. ఇక సెంటర్లలో కొంత దూరం దూరం అనడానికి ఇప్పుడు గంగారెడ్డి అన్న కూడా విద్యావంతుడు కాబట్టి ఆఖరుకు నువ్వు కూలికి పోతేనే దూరం ఉండాలన్నాడు. మరి సెంటర్లలో కూడా కొంత దూరం ఉండాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి కొంత ఎక్కడికక్కడ పోయామని చెప్పడం జరిగింది. కానీ కొంత వెసులుబాటు తప్పకుండా వ్యవసాయ మరియు మార్కెటింగ్ అధికారాన్ని కోరుతా ఉన్నా దగ్గర దగ్గర ఒక 200 మీటర్లు 300 మీటర్లు పర్నాలుగు లోపల ఉంటే కూడా పోయి మనం కొలవాలని చెప్పి కూడా నేను కోరడం జరిగింది. దాని ఇప్పటికే జరుగుతూ ఉన్నది కూడా ప్రక్రియ ప్రారంభమైంది. మరి ఇప్పటికి నేను ఏదో ఒట్టిగా మాట్లాడుతున్నాను కాదు, 13వ తేదీ నాడు మనం ప్రారంభం చేసుకునే వాళ్ళ 26వ తేదీ అంటే 13 రోజులు, 13 రోజులలో ఇన్ని సెంటర్లో ప్రతి అధికారి డే అండ్ నైట్ కష్టపడ్డా కానీ ఇప్పటికి కూడా 389 సెంటర్లు శాంక్షన్ అయితే 300 సెంటర్లే వరిధాన్యం కొనుగోలు ప్రారంభమైంది. మక్కల కొనుగోలు కేంద్రం దాదాపు 7వ తేదీ నుంచి ఎప్పుడంటే అప్పుడు రెడీ అని చెప్పి తమ్ముడు మొదలు పెడితే బీర్పూర్లో 14వ తేదీ నుంచి ఎప్పుడు తెమ్మంటారు, ఎప్పుడు చాలు ఏమంటారు అడుగుతా ఉన్నాం. లేటుగా పంట రావడం కారణం వల్లనే ఇవాళ ఇంత టైం పట్టింది తప్ప గత 12 రోజుల నుంచి ప్రతి దినం ఎంక్వైరీ చేస్తున్నాం, ఇది ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాం. మరి ఇక వరిధాన్యంకి వస్తే 13 రోజులలో ఇప్పటి వరకు పోయింది 4.6 లక్షల క్వింటాలు. మెట్రిక్ టన్లు అది అంటే అర్థమైతే లేదు, 4.5 లక్షల క్వింటాలు. మరి మన దగ్గర పండే పంట ఎక్స్పెక్టెడ్ దగ్గర దగ్గర 60 లక్షల క్వింటాలు. ఓకే, అలా అనుమానమే లేదు, అగ్గి తగిలి వచ్చింది. ఆ సంగతి శాస్త్రవేత్తలు చెప్పారు, గతంలో రాష్ట్ర స్థాయి నాయకులు కూడా మన ప్రాంతంలో అగ్గి తగిలి వచ్చింది, మెడ విరిపచ్చింది అని చెప్పి మాట్లాడినారు, పత్రికలలో మాట్లాడినారు, అంత రికార్డెడ్ ఉన్నది కెమెరాలు. కాబట్టి ఈ అగ్గి తెగులు రకరకాల కారణాలు వచ్చి మన పంట దిగుబడి తగ్గవచ్చు, తగ్గినా అని 5.5 లక్షల 55 లక్షల క్వింటాలు అయితే పక్క. మరి అంత కొడితే బాయ్ ఇప్పటికీ 13 రోజులలో 5 లక్షల 4.5 లక్షల క్వింటాలు అయింది ఇన్నటి వరకు. అంటే ఇప్పుడు ఎక్కువ ఆవేదన నేను ఇవాళ వచ్చి ఇవాళ ఎంపీపీ గారు అన్నారు కాబట్టి నేనేదో దాటేస్తుందుకో లేకపోతే ఎక్కడ కూడా లేదు. నేను మొన్న జిల్లా స్థాయిలో మంత్రి గారు తీసుకునే టెలికాన్ఫరెన్స్ లో కూడా జడ్పీ చైర్మన్ గారు, జడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు కూడా వింటారు. నేను ఇదే ప్రశ్నలు ఏవైనా ఒక 3% పోయింది, మరి ఏంది అసలు పరిస్థితి? మనకున్న సమయం తక్కువ, తర్వాత వర్షాలు వస్తాయి, రేపటి నాడు రైతు మళ్ళీ నార్లు పోసుకోవాలి, బిజీ అవుతారు. కాబట్టి మనం వీలైనంత తొందరగా రైతులు నష్టం కాకుండా ఈ ధాన్యాన్ని పంపాలి. నేను గతంలో కూడా సరంగాపూర్ సెంటర్ నాడు కూడా పత్రికే మిత్రులు ఉద్దేశించి ఆనాడు కూడా నేను మాట్లాడి ఈ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే పెద్ద ఎత్తున పంట దిగుబడి వచ్చింది. ఇవాళ ప్రముఖ దినపత్రికలలో మీరు చూసుంటారు అందరు కూడా, ఎన్నడూ కూడా చరిత్ర లేదు ఎండాకాలం ఇంత తెలుసు. మరి ఇట్లాంటి సమయంలో కరోనా మహమ్మారి వచ్చి మీద పడదు, ఈ బీమారి వచ్చి ఒకవైపు మన దగ్గర బీర్పూర్ మండలంలో నిజంగా మన రైతు కూలీలకు నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తాను. ఎందుకంటే వాళ్ళు కూలీలు కాదు, నిజంగా వాళ్ళు సేవ చేస్తున్నారు అనుకోవాలి. ఇవాళ మరీ ముఖ్యంగా ఈ మార్క్ఫెడ్ కేంద్రంలో పనిచేసే కూలీలు అయితే గోదాములు వచ్చి కూడా అన్లోడ్ చేస్తున్నారంటే వారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తాము. నిన్న మొన్నటి వరకు కూడా ఇదే మార్క్ఫెడ్ మన మక్కల కొనుగోలు కేంద్రం డిఎం గారికి తెలుసు, మాకు రాయికలు కానీ అట్లనే అల్లుకులు కానీ అన్లోడింగ్ ఎంత ప్రాబ్లం అయింది, లేబర్ ప్రాబ్లం, ఇవన్నీ కూడా రైతులు, రైతు నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు కూడా ఈ విషయాన్ని కూడా పరిగణన తీసుకోవాలి. ఒకటే కాదు, మరి ఇలాంటి ప్రక్రియలో ఇలాంటి సందర్భంలో కొన్ని విచిత్రమైన సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి.
ఇక వ్యాపారస్తులు వ్యాపారస్తుడు వ్యాపారస్తుడే వాడు ఎక్కడ మోక దొరికితే నాలుగు రూపాయలు ఎక్కువ సంపాదిద్దాం బ్లాక్ మెయిల్ చేద్దాం చూస్తుంటా. రైతుకు వ్యాపారస్తుల మధ్యలో ఈ ప్రభుత్వం ఉందని కూడా మీరు మర్చిపోదని చెప్తాను. అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఉంటాం, ఇప్పటికే శ్రీకాంత్ రెడ్డి గారు పూర్తి వివరణ ఇచ్చారు పరిధాన విషయంలో, దానికి మేము కట్టుబడి ఉంటాం. తాను తప్ప ఎక్కువ ఉన్న దాంట్లో కొంత ఎక్కువ వేసి పంపండి, అది మీ ఇష్టం అది, లేదా ఎందుకంటే రైస్ మిల్ ద్వారా కొంచెం ఇబ్బంది అవుతుంది తప్ప, లేదా అసలు ఎక్కువ వేయమని చెప్పి చెప్పే అధికారం ఎవరికి కూడా లేదు. ఏదైతే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇది భారతదేశం మొత్తం ఉన్న సంస్థ, వాళ్ళకి మనం ఇచ్చేది ఉంటుంది. మనం ఏదైతే ఎఫ్ఏక్యూ, ఆ ఎఫ్ఏక్యూకు ఆధారంగా ఆ క్వాలిటీ వడ్లే ఇచ్చేది ఉంటే అసలు ఒక్క గింజ కూడా తీసేది, కిలో కాదు గింజ గింజ కూడా తీయదు. ఎందుకు అండి, రైస్ మిల్లర్కి మనకి లాలుచ ఉంటే రైస్ మిల్లర్ 40 ఉండే కావచ్చు, మొత్తం జిల్లా కలిపితే మాకు 40,000 మంది రైతులు ఒక్క జైతాల జిల్లాలో ఉన్నారు, వాళ్ళని గుడ్డలు పెట్టా పడుకుంటాం. 40,000 రైస్ మిల్లర్ కాదు, ఎవరికి లాలుచి లేదు, ఎవరికి భయపడే లేదు. ఆ విషయంలో నేను మాట కట్టుబడదాం. ఎంతోమంది రైతులు, అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు కూడా గతంలో ఈ అగ్గితగుల విషయం ప్రస్తావించిన విషయాన్ని మర్చిపోవద్దు. అగ్గితగులు వచ్చినప్పుడు వచ్చేదే గట్టి తప్ప, గింజ సరిగ్గా కాదు వీళ్ళు కూడా మాట్లాడినలే అదే మాట. ఇలా వ్యాపారస్తులు మాట కానీ వ్యాపారస్తులకు అడ్వాంటేజ్ కానీ ఎక్కడెక్కడ అదే చెప్తున్నా, మీకు నష్టం కానిచ్చే ముచ్చట లేదని చెప్పి కూడా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం. కానీ ఏది ఏ విషయం ఉన్నా దయచేసి రైతులను, రైతు నాయకులను, వివిధ రాజకీయ పార్టీల నాయకులు అందరినీ కూడా కోరేది, వీలైనంత తొందరగా మనం ఇక్కడ నుంచి ధాన్యాన్ని కొంత పంపుకోవాలి. అదేవిధంగా మరి ఇక్కడ అధికారులు ఉన్నారు, డిఏఓ గారు ఉన్నారు, మార్కెటింగ్ అధికారులు ఉన్నారు, రైస్ మిల్లర్ దగ్గర కూడా ఇట్లా చేసి వాళ్ళని కూడా కొంత స్థానికంగా లేబర్ని ఎక్కువ తీసుకోమని చెప్పి అక్కడ అన్లోడ్ కూడా చేయించుకోవాలి. ఈ సమస్య చాలా పెద్దగా ఉంది, ఎందుకంటే ఈ రకంగా కానీ తీస్తే చాలా ధాన్యం పంపించడం కష్టమవుతుంది ఇవాళ, ఎందుకంటే 13 రోజులలో మనం పంపింది, అంత కొడితే 4.5 లక్షల క్వింటాలు మనం పంపాల్సింది. ఇంకా చెప్తే చెప్పాలంటే 55 లక్షల క్వింటాలు, 5 లక్షలు తగ్గినా కానీ 50 లక్షల క్వింటాలు పంపాలి. అంటే ప్రతిరోజు 110,000 క్వింటాలు పంపాలి మామూలుగా అర్థమయ్యడానికి. ఇప్పుడు మనం పంపుతున్నది 35,000 క్వింటాలు మాత్రమే, అంటే 3 రెట్లు పెరగాలి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్. ఇవాళ ఉదయం పొద్దుగాలు ఇవ్వగానే జగిత్యాల మండలంలో ఒక గ్రామంలో సర్పంచ్ ఉప సర్పంచ్ చేతుల్లో ఒకటి, ఏంటి అంటే మా గ్రామంలో అమ్మాయిలు దొరుకుతలేరు ఎట్లా సార్, పంపితే తీసుకుంటాం రైడు లేని అమ్మాయిని నేను ఎక్కడికి పంపాలి చెప్పు. ఇది చాలా క్లిష్ట, అంటే అర్థం చేసుకోవాలి అన్ని వర్గాల వారు దీన్ని అర్థం చేసుకొని. ఎక్కడైతే మన అదృష్టంగా మన ప్రాంతంలో కొంత ఇక్కడ హమాలీలు పనిచేస్తున్న వాటి వీలైనంత తొందరగా పంపించాలి. ఏదైతే ధాన్యం మళ్ళీ చెప్తున్నా, ఏదైతే శ్రీకాంత్ రెడ్డి మా తమ్ముడు డీసీఎం చైర్మన్ మాట్లాడో దానికి నేను కూడా కట్టుబడున్నా, ఏ ధాన్యం అయితే ఎఫ్ఏక్యూ కాదనంగా అది ఏదో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది కాదు, ఇది భారతదేశం యావత్తు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పెట్టిన స్టాండర్డ్స్ ప్రకారం ఉంటే ఒక్క గింజ కూడా తీసే అవసరం లేదు, కిలో కాదు గింజ. కానీ తాలో తప్ప ఉంటే మాత్రం రైతులు కూడా సహకరిస్తే మనకి ఇబ్బంది పడకుండా ఉంటుంది. మనమేం రైస్ మిల్లర్స్కు వాళ్ళకో ఎవరికో ఆలోచించబడి లేమని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, మరి ఇంత మంచి వాతావరణం ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేశారు, ఇప్పటికే చూసిన 4 రోజులు లేట్ అయినందుకు ఆ మక్కలు 10.2 వచ్చింది మాస్టర్, అంటే ఎండిపోతున్నాయి, వేడి తగ్గుతుంది, రైతుకు నష్టం అవుతుంది. ఇది ఇప్పటికే మేము 12 రోజుల నుంచి రెడీ ఉండేటివి, ఇంకేం రైతు తెచ్చుకుంటే ఇప్పటికే చాలు చెప్తుంటాం, ఇప్పటికే ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి రైతులు, రైతు నాయకులు వీరైనంత తొందరపడి అందరు సమిష్టిగా పనిచేసి మనం ఈ ధాన్యాన్ని తరలించాలని చెప్పి అందరిని కోరుతూ, తప్పకుండా ఈ 45 రోజులు ఎక్కడ మేము కూడా ఉంటాం, ఇక్కడే అందుబాటులో ఉంటాం. రైతుల కోసం ఎక్కడ సమస్య వచ్చినా కానీ వాళ్ళ కోసం గ్రామ స్థాయి నుంచి మేము అందరం కూడా పనిచేస్తాం మంత్రి గారి వరకు అని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. చాలా
మాట్లాడుతాం మరి ఏం చెప్పాలి.